సో హే గైస్, నేను చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి టోటల్ గేమింగ్ వర్సెస్ ఏఎస్ గేమింగ్ వర్సెస్ లోకేష్ గేమర్ వర్సెస్ డెసి గేమర్స్ అన్నమాట. సో ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టేటస్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా మనము అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఓనర్స్ నేమ్, సో టోటల్ గేమింగ్ ఛానల్ ఓనర్ నేమ్ వచ్చేసి అజయ్, అలాగే ఏఎస్ గేమింగ్ ఛానల్ ఓనర్ నేమ్ వచ్చేసి సాయి, అలాగే లోకేష్ గేమర్ ఛానల్ ఓనర్ నేమ్ వచ్చేసి లోకేష్ రాజ్, అలాగే డెసి గేమర్ ఛానల్ ఓనర్ నేమ్ వచ్చేసి అమిత్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది నిక్ నేమ్ గురించి అనమాట. టోటల్ గేమింగ్ నిక్ నేమ్ వచ్చేసి అజ్జుబాయ్, ఏఎస్ గేమింగ్ నిక్ నేమ్ వచ్చేసి ఏఎస్ గేమింగ్, లోకేష్ గేమర్ నిక్ నేమ్ వచ్చేసి లోకేష్ గేమర్, డెసి గేమర్స్ నిక్ నేమ్ వచ్చేసి డెసి గేమర్స్. సో గైస్, ఇప్పుడైతే మనం ప్రొఫెషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. టోటల్ గేమింగ్ ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూట్యూబర్ అనమాట. ఏఎస్ గేమింగ్ ప్రొఫెషన్ వచ్చేసి యూట్యూబర్ అనమాట. లోకేష్ గేమర్ ప్రొఫెషన్ యూట్యూబర్, డెసి గేమర్స్ ప్రొఫెషన్ యూట్యూబర్. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం డేట్ ఆఫ్ బర్త్ గురించి అయితే మాట్లాడుకుందాము. టోటల్ గేమింగ్ డేట్ ఆఫ్ బర్త్ 1998, ఏఎస్ గేమింగ్ డేట్ ఆఫ్ బర్త్ 8 April 2002, లోకేష్ గేమర్ డేట్ ఆఫ్ బర్త్ 17 March 2000, డెసి గేమర్స్ డేట్ ఆఫ్ బర్త్ 26 January 1997. సో ఇప్పుడు వచ్చేసి 2022 వరకు వీళ్ళ ఏజ్ ఎంత? టోటల్ గేమింగ్ ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్, ఏఎస్ గేమింగ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, లోకేష్ గేమర్ ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్, డెసి గేమర్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం బర్త్ ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాము. టోటల్ గేమింగ్ బర్త్ ప్లేస్ వచ్చేసి గుజరాత్ అనమాట. ఏఎస్ గేమింగ్ బర్త్ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, లోకేష్ గేమర్ బర్త్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ, డెసి గేమర్స్ బర్త్ ప్లేస్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు వచ్చేసి హోమ్ టౌన్ గురించి మాట్లాడుకుందాము. టోటల్ గేమింగ్ హోమ్ టౌన్ గుజరాత్లోనే ఉంది, ఏఎస్ గేమింగ్ హోమ్ టౌన్ హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది, లోకేష్ గేమర్ హోమ్ టౌన్ తెలంగాణలోనే ఉంది, డెసి గేమర్స్ హోమ్ టౌన్ వెస్ట్ బెంగాల్లోనే ఉంది. సో ఇప్పుడు నేషనాలిటీ అనమాట. టోటల్ గేమింగ్ నేషనాలిటీ నుండి ఇండియన్, ఏఎస్ గేమింగ్ నేషనాలిటీ నుండి ఇండియన్, లోకేష్ గేమర్ నేషనాలిటీ నుండి ఇండియన్, డెసి గేమర్స్ నేషనాలిటీ నుండి ఇండియన్. సో ఇప్పుడు వచ్చేసి రిలీజియన్ అనమాట. టోటల్ గేమింగ్ రిలీజియన్ నుండి హిందూ, ఏఎస్ గేమింగ్ రిలీజియన్ నుండి హిందూ, లోకేష్ గేమర్ రిలీజియన్ నుండి హిందూ, అలాగే డెసి గేమర్స్ కూడా రిలీజియన్ నుండి హిందూయే. సో ఇప్పుడు వచ్చేసి హైట్ గురించి అనమాట. టోటల్ గేమింగ్ హైట్ 5.10 ఇంచ్, ఏఎస్ గేమింగ్ హైట్ 5.8 ఇంచ్, లోకేష్ గేమర్ హైట్ 5.9 ఇంచ్, డెసి గేమర్ హైట్ 5.10 ఇంచ్. సో ఇప్పుడు వచ్చేసి వెయిట్ అనమాట. టోటల్ గేమింగ్ వెయిట్ వచ్చేసి 65 కిలో, ఏఎస్ గేమింగ్ వెయిట్ వచ్చి 55 కిలో, లోకేష్ గేమర్ వెయిట్ వచ్చేసి 56 కిలో, డెసి గేమర్స్ వెయిట్ వచ్చేసి 70 కిలో. సో ఇప్పుడు వచ్చేసి హాబీ అనమాట. టోటల్ గేమింగ్ ఖాళీగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడడం అంటే ఇష్టం, ఏఎస్ గేమింగ్కి ఖాళీగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడడం అంటే ఇష్టం, లోకేష్ గేమర్కి ఖాళీగా ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టం, డెసి గేమర్స్కి ఖాళీగా ఉన్నప్పుడు ట్రావెలింగ్ చేయాలంటే ఇష్టం. సో ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. టోటల్ గేమింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా డ్రాప్ అవుట్, ఏఎస్ గేమింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్, లోకేష్ గేమర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్, డెసి గేమర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. మ్యారిటల్ స్టేటస్, టోటల్ గేమింగ్ మ్యారిటల్ స్టేటస్ నుండి అన్మ్యారీడ్, ఏఎస్ గేమింగ్ మ్యారిటల్ స్టేటస్ నుంచి అన్మ్యారీడ్, లోకేష్ గేమర్ మ్యారిటల్ స్టేటస్ నుంచి అన్మ్యారీడ్, డెసి గేమర్ మ్యారిటల్ స్టేటస్ నుంచి అన్మ్యారీడ్. సో ఇప్పుడు వచ్చేసి కార్ కలెక్షన్ గురించి అనమాట. టోటల్ గేమింగ్ దగ్గర అయితే ఫార్చ్యూనర్ ఉంది, దాని ప్రైస్ వచ్చేసి మనకి 43 లాక్స్ రూపీస్ అయితే ఉంది. ఏఎస్ గేమింగ్ దగ్గర అయితే మస్టంగ్ జీటీ అయితే ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 74 లాక్ రూపీస్ అయితే ఉంది. లోకేష్ గేమర్ దగ్గర వచ్చేసి సుజుకి డిజైర్ ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 9 లాక్ రూపీస్. డెసి గేమర్స్ దగ్గర వచ్చేసి హ్యూండాయ్ కెరిటా ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 17 లాక్ రూపీస్. సో ఇప్పుడు అందరికి ఇష్టమైన బైక్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ గేమింగ్ దగ్గర వచ్చేసి ఎవరికి చెప్పలేదు కాబట్టి మనకైతే తెలియదు. ఏఎస్ గేమర్ దగ్గర అయితే హిమాలయ అని ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 2 లాక్ రూపీస్. లోకేష్ గేమర్ దగ్గర నింజా Z900 అయితే ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 8 లాక్స్. డెసి గేమర్స్ దగ్గర అయితే క్లాసిక్ 350 అయితే ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 2 లాక్ రూపీస్. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కెరియర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యూట్యూబ్ ఛానల్ కెరియర్లో మనం వచ్చేసి యాక్టివ్ ఇయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం.
సో టోటల్ గేమింగ్ వచ్చేసి 9th October 2018 అయితే ఛానల్ స్టార్ట్ చేశాడు. ఏజ్ గేమింగ్ వచ్చేసి 26th October 2016లో అయితే స్టార్ట్ చేశాడు. లోకేష్ గేమర్ వచ్చేసి 16th November 2017లో అయితే స్టార్ట్ చేశాడు. డెసి గేమర్ వచ్చేసి 11th March 2015లో అయితే స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు వచ్చేసి టోటల్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో టోటల్ గేమింగ్కి వచ్చేసి 31.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఏజ్ గేమింగ్కి వచ్చేసి 15.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. లోకేష్ గేమర్కి వచ్చేసి 14.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డెసి గేమర్స్కి వచ్చేసి 12.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ జనవరి మంత్లో ఎవరికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో టోటల్ గేమింగ్కి వచ్చేసి లాస్ట్ జనవరి మంత్లో 400K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఏజ్ గేమింగ్కి లాస్ట్ జనవరి మంత్లో 200K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. లోకేష్ గేమర్కి లాస్ట్ జనవరి మంత్లో 200K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అలాగే డెసి గేమర్స్కి లాస్ట్ జనవరి మంత్లో 100K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో మనకి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు టోటల్ వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేశారని, టోటల్ గేమింగ్ టోటల్ వీడియోస్ వచ్చేసి 1757 వీడియోస్. ఏఎస్ గేమింగ్ టోటల్ వీడియోస్ వచ్చేసి 774 వీడియోస్. లోకేష్ గేమర్ టోటల్ వీడియోస్ వచ్చేసి 1061 వీడియోస్. డెసి గేమర్ టోటల్ వీడియోస్ వచ్చేసి 1130 వీడియోస్. సో ఇప్పుడు వచ్చేసి మోస్ట్ పాపులర్ వీడియో అన్నమాట సో వ్యూస్లో. సో టోటల్ గేమింగ్ వచ్చేసి 44 మిలియన్ వ్యూస్ అన్నమాట మోస్ట్ పాపులర్లో. ఏజ్ గేమింగ్ మోస్ట్ పాపులర్ వీడియో వచ్చేసి 24 మిలియన్ అన్నమాట. లోకేష్ గేమర్ మోస్ట్ పాపులర్ వీడియో వచ్చేసి 12 మిలియన్. డెసి గేమర్ మోస్ట్ పాపులర్ వీడియో వచ్చేసి 23 మిలియన్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి టోటల్ లైఫ్ టైమ్ వ్యూస్ అన్నమాట. సో టోటల్ గేమింగ్కి వచ్చేసి 5.52 బిలియన్ అయితే ఉన్నాయి వ్యూస్. ఏజ్ గేమింగ్కి వచ్చేసి 2.16 బిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. లోకేష్ గేమర్కి వచ్చి 1.38 బిలియన్ అయితే ఉన్నాయి. డెసి గేమర్స్కి వచ్చేసి 1.79 బిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి టోటల్ లైఫ్ టైంలో. ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ జనవరి మంత్ వ్యూస్ అన్నమాట. సో టోటల్ గేమింగ్కి లాస్ట్ జనవరి మంత్లో అయితే 100 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఏజ్ గేమింగ్కి లాస్ట్ జనవరి మంత్లో అయితే 62 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. అలాగే మన లోకేష్ గేమర్కి లాస్ట్ జనవరి మంత్లో అయితే 45 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. అలాగే డెసి గేమర్స్కి లాస్ట్ జనవరి మంత్లో వచ్చేసి 32 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఇన్కమ్ గురించి అయితే మాట్లాడుకుందాము. టోటల్ గేమింగ్ ఇన్కమ్ వచ్చేసి 25 నుంచి 27 లాక్స్ ఈజీగా సంపాదిస్తాడు నెలకి. ఏజ్ గేమింగ్ వచ్చేసి 15 నుంచి 17 లాక్స్ అన్నమాట నెలకి. లోకేష్ గేమర్ వచ్చేసి 10 నుంచి 14 లాక్స్ అయితే వస్తాయి నెలకి. డెసి గేమర్స్కి వచ్చేసి 5 నుండి 9 లాక్ అయితే వస్తాయి నెలకి. సో ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో టోటల్ గేమింగ్కి వచ్చేసి 3.3 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఏజ్ గేమింగ్కి 1.7 మిలియను. లోకేష్ గేమర్కి వచ్చేసి 3.1 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. డెసి గేమర్స్కి 2.4 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మనం నెట్వర్క్ గురించి అయితే మాట్లాడదాము. సో టోటల్ గేమింగ్ నెట్వర్త్ వచ్చేసి 15 క్రోర్. ఏజ్ గేమింగ్ నెట్వర్త్ వచ్చేసి 22 క్రోర్స్. లోకేష్ గేమర్ నెట్వర్త్ వచ్చేసి 4 క్రోర్స్. డెసి గేమర్ నెట్వర్క్ వచ్చేసి 1.2 క్రోర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గంట సింబల్ని కూడా ఆన్లో ప్రెస్ చేసుకోండి.